హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విశేషిని. టుడే వీడియో టాపిక్స్ కనుక బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ ఈ వెహికల్ ప్రైస్ ఎంత, రేంజ్ ఎంత, అండ్ మిగతా విషయాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ వీడియో తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన కాకినాడ సర్పవరం జంక్షన్ ఎస్ఎంపి బజాజ్ వారికి థ్యాంక్స్ చెప్తూ, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ కింది నెంబర్స్కి ఫోన్ చేసి క్లారిఫై అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి బజాజ్ చేతక్ గురించి చెప్పాలంటే కనుక మీకు ఒక ప్రీమియం అండ్ బిల్ట్ క్వాలిటీ కావాలి అనుకుంటే కనుక మీరు బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ లుక్స్ చూస్తే కనుక ఆసమ్ అని చెప్పుకోవచ్చు. మీకు రౌండ్ హెడ్ ల్యాంప్ అండ్ రౌండ్ డిఆర్ఎల్తో అయితే మనకైతే కనిపిస్తుంది. అండ్ లో బీమ్ హై బీమ్ ఎల్ఈడితో వచ్చి సెంట్రల్లో చేతక్ సి యొక్క బ్రాండింగ్ నేమ్ అనేది మనకైతే కనిపిస్తుంది. అండ్ ఈ సి అనే బ్రాండింగ్ నేము మనకి ఈ స్కూటీలో చాలా దిక్కులను అయితే యూజ్ చేశారని తెలుస్తుంది. ఇంకా సిగ్నల్ ఇండికేటర్స్ విషయానికి వస్తే కనుక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి నార్మల్ సిగ్నల్ ఇండికేటర్స్ వస్తాయి, ఎల్ఈడి సిగ్నల్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి మూవింగ్ అనేది ఉంటుంది సిగ్నల్ ఇండికేటర్స్. ఇవి కార్స్లో అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఇదనేది నాకు చాలా బాగా నచ్చింది, కొంచెం యూనిక్గా కొత్తగా అయితే అనిపించింది ఈ సిగ్నల్ ఇండికేటర్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక. అండ్ టే ల్యాంప్ చూసుకుంటే కనుక మనకి ఎల్ఈడి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి మెటల్ బాడీ అయితే ఇచ్చారు. అండ్ మడ్గర అండ్ హెడ్ ల్యాంప్ దగ్గర అయితే మనకి ఫైబర్ బాడీ అయితే ఇవ్వడం జరిగింది. సో బిల్ట్ క్వాలిటీ విషయంలో చూసుకుంటే కనుక మనకి ఆసమ్ అని చెప్పుకోవచ్చు. మంచి బిల్ట్ క్వాలిటీ తోటి మనకైతే కనిపిస్తుంది. ఓవరాల్గా 360 యాంగిల్ లుక్లో చూసుకుంటే కనుక మీకు మంచి ప్రీమియం అండ్ బిల్ట్ క్వాలిటీ లుక్లో ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కావాలి అనుకుంటే కనుక మీరు ఈ చేతక్ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కలర్స్ విషయానికి వస్తే కనుక మనకి 4 కలర్ ఆప్షన్లో అయితే మనకైతే అవైలబుల్గా ఉంది. అండ్ వేరియంట్స్ చూసుకుంటే కనుక మనకి 2 వేరియంట్స్లో అయితే మనకైతే వస్తుంది. హై వేరియంట్లో డిస్క్ ఉంటుంది, లో వేరియంట్లో డిస్క్ అయితే ఉండదు. సో ఇందులోనే ఇదే డిఫరెంట్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే కనుక నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఈ రిమోట్ కీ ఫాగ్ అనేది చాలా బాగా నచ్చింది. సో ఇది మనకి పార్కింగ్లో గట్రా బాగా యూజ్ అవుతుంది. రిమోట్ ప్లేస్ చేస్తే మన వెహికల్ ఎక్కడ ఉందన్నది ఐడెంటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది IP67 వాటర్ అసిస్టెంట్ అయితే మనకైతే వస్తుంది. అండ్ స్టాండ్ ఇంటర్లాక్ అయితే మనకైతే లభిస్తుంది. పార్కింగ్ బ్రేకింగ్ సిస్టమ్తో కూడా ఉంటుంది. అండ్ మెయిన్ చూసుకుంటే మై చేతక్ యాప్ అనేది దీనికి కన్వర్ట్ చేసుకుంటే కనుక మనకి ట్రాకింగ్ లొకేషన్ అని చెప్పేసి, అండ్ అంతేకాకుండా యాక్సిడెంట్ సిచ్యువేషన్స్లోని ఎమర్జెన్సీ కాల్స్, ఇటువంటి ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయని చూపిస్తుంది. అంటే బ్లూటూత్ కనెక్టివిటీ తోటి మన కాల్ ఆపరేటింగ్ అనేది కూడా హ్యాండిల్ దగ్గర నుంచి ఆపరేటింగ్ అయితే చేయొచ్చు. అండ్ జియో ఫెన్సింగ్ కూడా దీంట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఫీచర్స్ కూడా చాలా ప్రీమియం ఫీచర్స్ అయితే మనకైతే కనిపించాయని తెలుస్తుంది వెహికల్లో చూసుకుంటే కనుక మనకి. అండ్ ఇంకా మోటార్ విషయానికి వస్తే కనుక 4 kW మోటార్తో అయితే వస్తుంది. BLDC హబ్ మోటార్తో అయితే మనకైతే వస్తుంది. అంటే ఈ మోటార్ విషయానికి వస్తే కనుక మెయిన్ హైలైట్ చూసుకుంటే గేర్ డ్రైవ్తో అయితే వస్తుంది. అంటే దీంట్లో మనకి ఎటువంటి బెల్ట్ కానీ చైన్ కానీ ఇవ్వడం అయితే జరగలేదు. యాక్చువల్గా ఎలక్ట్రికల్ వెహికల్ డ్రైవ్ చేసేందుకు తెలుస్తుంది, థ్రోటల్ ఇచ్చినప్పుడు మనకు ఒక జర్కింగ్ అనేది ఉంటుంది. సో ఇందులో అయితే ఆ జర్కింగ్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇందులో గేర్స్ అనేవి ఉండడం వల్ల మనకి చాలా స్మూత్గా అయితే ఉంటుంది, జర్కింగ్ అనేది అసలు ఉండదు. దీనివల్ల బ్యాటరీ లైఫ్ కూడా చాలా వరకు బాగుంటుంది. దీనికి ఇది ఒక ప్లస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మోడ్స్ చూసుకుంటే కనుక మనకి 2 మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్ అండ్ స్మోర్ట్స్ మోడ్లో ఉంటుంది, అండ్ రివర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మరొకటి ఏంటంటే చాలా వరకు చాలా వెహికల్స్లోని మన మోడ్స్ అనేవి స్విచ్ రూపంలో మనం ఆపరేటింగ్ చేసుకోవాలి, బట్ ఇందులో అలా కాదు. ఎకో మోడ్లో ఉన్నప్పుడు మనం థ్రోటల్ ఇచ్చినప్పుడు స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా దానికైతే స్పోర్ట్స్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంటుంది. అండ్ అంతేకాకుండా మనం కొంచెం స్లో అయ్యామంటే మళ్ళీ అది ఆటోమేటిక్గా ఎకో మోడ్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ ఆప్షన్ కూడా నాకు చాలా వరకు బాగా నచ్చింది. అండ్ మీరు ఎకో మూడ్లో వెళ్తే కనుక మీకు 90 కిలోమీటర్స్ దాకా రేంజ్ అయితే ఇస్తుంది. అదే మీరు స్పోర్ట్స్ మూడ్లో వెళ్ళారంటే కనుక మీకు 80 కిలోమీటర్స్ దాకా రేంజ్ అయితే వస్తుంది. ఏదేమైనా ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ స్పీడ్ చూసుకుంటే కనుక 63 కిలోమీటర్స్ ఫర్ అవర్కి అయితే టాప్ స్పీడ్ అయితే ఇస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే కనుక మనకి 3 kWh లిథియం అయాన్ బ్యాటరీ అయితే మనకైతే వస్తుంది. ఇది ఫుల్గా ఛార్జ్ చేయడానికి 5 hours దాకా అయితే బ్యాటరీ టైం అయితే పడుతుంది. అండ్ ఇది రిమూవబుల్ బ్యాటరీ అయితే కాదు, స్కూటీలోని బ్యాటరీ అటాచ్ అయి ఉంటుంది. సో మీ స్కూటీ ద్వారానే అయితే ఛార్జింగ్ అనేది చేసుకోవాలి తప్ప బ్యాటరీ అనేది రిమూవబుల్ అయితే కాదు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అయితే నాకైతే అనిపించింది. అండ్ ఇంకా బ్యాటరీ యొక్క లైఫ్ చూసుకుంటే కనుక కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది 17,000 దాకా అయితే కిలోమీటర్స్, 17,000 కిలోమీటర్స్ దాకా అయితే బ్యాటరీ లైఫ్ ఉంటుంది, లేదా 7 ఇయర్స్ దాకా అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. బట్ బ్యాటరీకి వారంటీ ఇచ్చేది 50,000 కిలోమీటర్స్ దాకా లేదా 3 ఇయర్స్ దాకా వారంటీ అనేది ఇస్తారు. అంటే రెండిట్లో ఏది ముందొస్తే దానికి వారంటీ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి కంపెనీ అయితే చెప్తుంది.
ఇంకా డిజిటల్ కన్సల్ విషయానికి వస్తే కనుక ఫుల్ డిజిటల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ డిజిటల్ కన్సల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హెవీ సన్లైట్లో కూడా మనకి బ్రైట్నెస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దీంట్లో స్పీడోమీటర్, టాకోమీటర్ అండ్ బ్యాటరీ పర్సంటేజ్, రియల్ రేంజ్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఉన్నాయి. నార్మల్గా అన్ని వెహికల్స్లో ఉన్న ఫీచర్స్ దీంట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ దీనికి చూసుకుంటే కనుక మనకి లుకింగ్ అనేది వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఈ కన్సల్ యొక్క లుకింగ్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే కనుక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఆఫ్ సెట్ స్టీరింగ్ క్లోమో విత్ లీడింగ్ లింక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రియల్ సైడ్ చూసుకున్నాక గ్యాస్ టైప్ సింగిల్ షాక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా బ్రేకింగ్ విషయానికి వస్తే కనుక ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. రియల్ సైడ్ చూసుకునే కనుక కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే కనుక మనకి 19x19 12 inches ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బోత్ రియల్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒకే టైప్లో అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వెయిట్ చూసుకుంటే కనుక మనకి 132 kgs వెయిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెటల్ బాడీ కాబట్టి కొంచెం వెయిట్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే కనుక మనకి అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే కనుక 18 liters దాకా అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఇచ్చారు. అండ్ గ్లోవెల్ బాక్స్ చూసుకుంటే కనుక 4 liters దాకా అయితే మనకి స్టోరేజ్ అనేది ఉంటుంది. అండ్ ఫోన్ ఛార్జింగ్ సాకెట్ కూడా మనకి ఫ్రంట్ సైడే అయితే ఉంటుంది. అండ్ మెయిన్ ఇందులో చూసుకుంటే కనుక మనకి స్విచ్చెస్ అనేవి కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. వెహికల్లో చూసుకుంటే కనుక చాలా స్మూత్ స్విచ్చెస్ అయితే ఇందులో ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ సిగ్నల్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సిగ్నల్కి రైట్ సైడ్ స్విచ్చెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సీట్ ఓపెనింగ్ కూడా మనకి రైట్ సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే స్విచ్చెస్ కూడా చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తాయి. అండ్ ఇంకా ఫైనల్లీ ప్రైస్ విషయాన్ని చూసుకుంటే కనుక మనకి ఇది ఆన్ రోడ్ ప్రైస్ చూసుకునే కనుక 1,65,000 దాకా ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా టెస్ట్ రైడ్ చేయవలనా, ఇందాక నేను చెప్పినట్టుగా సర్పవరం జంక్షన్, కాకినాడ సర్పవరం జంక్షన్ SMP బజాజ్కి ఈ కింద నెంబర్కి కాల్ చేసి మీరైతే మిగతా విషయాలు అయితే తెలుసుకోవచ్చు. సో వెహికల్ యొక్క ఓవరాల్గా చెప్పాలంటే కనుక మీకు ఒక మంచి ప్రీమియం లుక్లోని మంచి బిల్ట్ క్వాలిటీలో ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కోసం చూస్తే కనుక మీరు ఈ చేతకనైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ చాలా ప్రీమియంగా అయితే నాకైతే అనిపించింది. అండ్ డ్రైవ్ చేయలేదు కానీ నేను బైక్లో కూర్చున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు కొంచెం టైం ఉంది అనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.